డిటైల్స్ చూద్దాం. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి పండుగ వేళ ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్రపన్నారనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ప్రదేశంలో లభించిన సీసీ ఫుటేజ్ కూడా పలు సందేహాలకు తావిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్ నగరం ఉట్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మోబిన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం స్థానిక సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు మోబిన్ ఇంటి నుంచి మోబిన్ తో పాటు మరో 4 వ్యక్తులు ఓ బస్తాను బయటకు తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి. తర్వాత వాళ్ళు ఆ బస్తాను ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కారులో పెట్టడం, అనంతరం ఆ కారులో పేలుడు సంభవించడం జరిగిందని పోలీసులు చెప్పారు. మోబిన్ తో పాటు ఉన్న ఆ 4 ఎవరు అనే కోణంలో కూడా తమ దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు పేర్కొన్నారు. కాగా ఈ పేలుడులో మరణించిన మోబిన్ను 2019లోనే ఎన్ఐఏ విచారించినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. జహ్రాన్ హసీంకు సంబంధించిన రాడికల్ నెట్వర్క్తో సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ అతన్ని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం మోబిన్ ఇంటిలో పోలీసులు సోదా చేయగా పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ లాంటి నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలు లభించాయి. ఇక ఈ ఘటనలో పేలిన కారు వివరాల గురించి పోలీసుల ఆరా తీగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు ఇప్పటివరకు 9 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మోబిన్ ఇంటి దగ్గర కనిపించిన 4 కారులో పేలుడు సమయంలో అక్కడ ఎందుకు లేరు, పేలుడు గురించి ముందే గ్రహించి అక్కడ నుంచి తప్పించుకున్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక పేలుడు ఘటనపై క్లోజ్ టీమ్స్ కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి. పేలుడు గల ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు ఢిల్లీలోని ప్రత్యేక ల్యాబ్కు శిథిలాలను తరలించారు. మోబిన్ ఫోన్ కాల్స్ ఆధారంగా అతనితో సన్నిహితంగా ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా, ప్లాన్తో జరిగిందా అనే కోణంలో కూడా వివరాలు రాబడుతున్నారు. పేలుడు నేపథ్యంలో కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.